Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Palata ina moro Nimmagadda. CM Jagan Palata moro Nimmagadda ready ayyaru. Pattina pattu vadalakunda Jagan sarkarupai alpergulu poradaniki kaalu duvutunnaru. Ee poratamlo chevarku vijayam sadhistara teliyadu kani ippudu aa adhikari mundu pattidara matram chachiniyamshamga marutondi. AP lo rajakeeyalu kulala variga vibhajana ayyayi. ముఖ్యంగా అధికారం కోసం రెండు సామాజిక వర్గాల మధ్య కొన్ని దశాబ్దాలుగా రాజకీయ పోరాటం సాగుతోంది. ఒక్కో ఎన్నికల్లో ఒక్కో సామాజిక వర్గం ఆధిపత్యం చెలాయిస్తోంది. మిగిలిన సామాజిక వర్గాలు ఈ రెండు సామాజిక వర్గాల పల్లకీలు మోయడానికి మాత్రమే పరిమితం కావాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ పరిధి దాటి ప్రస్తుతం ఒక సామాజిక వర్గం ఉన్నతాధికారులతో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోరాటం చేస్తున్న పరిస్థితి. జగన్ది పోరాటం కాదు, వేధింపులను ఆ సామాజిక వర్గం నేతలు అధికారులు విమర్శిస్తున్నారు. ఈ పరిస్థితికి అనేక కారణాలు ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో ఏపీ ప్రభుత్వం కొన్ని నెలల పాటు ఫైట్ చేయడం చూశాం. స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా అర్ధంతరంగా వాయిదా వేశారనే కోపంతో నిమ్మగడ్డ రమేష్ పై ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. తన సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబుకు మేలు చేద్దామనే కుట్రలో భాగంగానే నిమ్మగడ్డ ఎన్నికలు వాయిదా వేశారని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. అప్పుడు మొదలైన పోరు చివరికి ఎస్సీసీగా నిమ్మగడ్డను తొలగించడం, దానిపై ఆయన న్యాయ పోరాటం చేయడం తెలిసిందే. చివరికి న్యాయస్థానం ఆదేశాలతో నిమ్మగడ్డ తిరిగి ఎస్సీసీగా నియమితులై కొన్నింటికి ఎన్నికలు జరిపించారు. మంత్రుల ఫిర్యాదు మేరకు నిమ్మగడ్డకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేయడం తదితర పరిణామాలు యుద్ద వాతావరణాన్ని తలపించాయి. తాజాగా నిమ్మగడ్డ ఎపిసోడ్ను ఏపీ వెంకటేశ్వరరావు పునరావృతం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ వెంకటేశ్వరరావు కూడా చంద్రబాబు సామాజిక వర్గమే. ఎవరిని జగన్ ప్రభుత్వం ఒక పట్టాన వదిలిపెట్టే రకం కాదు. టార్గెట్ చేస్తే తాడైపోయే తెలుసుకునే వరకు జగన్ ప్రభుత్వం వెళుతుందనేందుకు ఏపీ వెంకటేశ్వరరావు ఉదంతమే నిదర్శనం. ఇటీవల రెండోసారి సస్పెన్షన్కు గురైన సీనియర్ ఐపీఎస్ ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. భద్రతా నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో గత ఏడాది మార్చి 18 ఏసీబీ తరపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ నిఘా విభాగం మాజీ అధిపతి ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. పరికరాల కొనుగోలు వ్యవహారంలో తనకు ఎలాంటి పాత్ర లేదని ఆయన పేర్కొన్నారు. తాను ఎలా నిర్దోషే పిటిషన్లో ఆయన పొందుపరిచారు. ఇదిలా ఉండగా నిమ్మగడ్డ రాజ్యాంగ వ్యవస్థలో కీలక అధికారిగా ప్రభుత్వంపై ఫైట్ చేశారు. కానీ ఏపీ వెంకటేశ్వరరావు విషయం వేరు. ప్రభుత్వంలో ఆయన భాగం. అందుకే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోస్టింగ్ ఇచ్చినట్లు ఇచ్చి కనీసం 2 వారాలు కూడా గడవకుండానే ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేయగలిగింది. కానీ ఏపీ వెంకటేశ్వరరావు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. సుప్రీంకోర్టు ఆదేశించిన పోస్టింగ్ ఇవ్వని సందర్భంలోనూ, ఆయనపై 2వ సారి సస్పెన్షన్ వేటు వేసిన సమయంలోనూ ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన అన్నింటికీ తెగించారని ఆయన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏపీ వెంకటేశ్వరరావు మాటలు అహంకారపూరితంగా ఉన్నప్పటికీ ఆయనలోని ఆత్మవిశ్వాసాన్ని జగన్ సర్కార్ కొట్టిపారేయలేదు. ఎందుకంటే రాజు కంటే మున్నివాడు బలవంతుడనే సామెత సంధాన ఏబీ వెంకటేశ్వరరావుతో వ్యవహారం ప్రభుత్వం అనుకున్నట్లుగా వన్ సైడ్ గా ఉండదు. తనతో పాటు తన సామాజిక వర్గానికి చెందిన పలువురు అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా ఏపీ సర్కార్ పక్కన పెట్టి జీతాలు ఇవ్వకుండా వేధిస్తోందని ఏబీ వెంకటేశ్వరరావు పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కులాల కుమ్ములాడులకు ప్రభుత్వం ఏదో దశలో ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంది. ఎందుకంటే అధికారం ఏ సామాజిక వర్గానికి శాశ్వతం కాదు. కానీ పాలకుల కక్షపూరిత వైఖరి వల్ల అంతిమంగా ఏ పాపం ఎరిగిన సామాజిక వర్గానికి చెందిన అధికారులు నాయకులు నష్టపోవాల్సి ఉంటుంది. ఈ పాపంలో ఏపీ వెంకటేశ్వరరావు పాత్ర ఎంతో ఆయన మనస్సాక్షికే తెలియాలి.